ఏపీని భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. వీఆర్ఏల అభినందన సభలో పాల్గొన్న ఆయన మరోసారి బీజేపీపై మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్న సీఎం పోలవరానికి రావాల్సిన నిధుల మాటేంటని నిలదీశారు. జీతభత్యాలు పెంచినందుకు కృతజ్ఞతగా వీఆర్ఏలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు చాలా అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఈ వేదిక నుంచి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బాబు. బీజేపీది పక్కా నమ్మక ద్రోహమన్న ఆయన నాలుగేళ్లు ఓపిక పట్టిన తర్వాత పోరుబాట పట్టామన్నారు. పోలవరం వారే చేసినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు అంటున్నారని, ఇంకా కేంద్రం నుంచే 904 కోట్లు రావాలని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎక్కడ మేము డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం తెప్పించామని. ఈ రోజుకి 1940 కోట్ల రూపాయలు మనం పనిచేసి రీఎంబర్స్మెంట్కి పెడితే ఇంకా ఇవ్వలేదు. DPR 2 కూడా ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. ఈ డబ్బులు ఇంకా వచ్చే పరిస్థితి కనపడ, దీనిపైన మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తుంటే కేంద్రం మీనమేషాలు లెక్క పెడుతోందన్న చంద్రబాబు తమకెవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదని, ఇది మా హక్కంటూ చెప్పుకొచ్చారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలని అది బైఫర్కేషన్ చట్టం వల్ల పెట్టారు. నేను ఒకటే కేంద్రాన్ని అడుగుతున్నా, మీరు మాకేమి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు, మా హక్కుల్ని కాపాడండి, మాకు ఏవైతే కేంద్రంలో చట్టంలో పెట్టారో అవన్నీ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వదిలిపెట్టమని మరొకసారి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్రే ప్రధానమన్న ఆయన ప్రభుత్వానికి వారంతా అండగా ఉండాలని సూచించారు.